సిద్దిపేట జిల్లా కలెక్టర్ తీరుపై మండిపడ్డారు జగ్గారెడ్డి. రైతులు ఏ పంటలు వేసుకోవాలో కూడా కలెక్టర్ నిర్ధారిస్తారా అని ప్రశ్నించారు. రైతులు వేసే పంటల గురించి నిర్ధారించడానికి కలెక్టర్కు ఏం అధికారం ఉందని ఆయన ప్రశ్నించారు. అంటే ఈ సిద్దిపేట జిల్లాలో రైతులు ఏ పంట వేయాలో అనే దాన్ని నిర్ణయించేది కలెక్టరా? కాంగ్రెస్ పార్టీ ఏమడుగుతున్నదంటే నువ్వెవనివయ్యా చెప్పాడు, నువ్వెవరివి, కలెక్టర్ ఎవడు అసలు? దీనికి రైతులు ఈ పంట వేయాలని చెప్పడా అధికారము కలెక్టర్కి ఎక్కడిది? అసలు నువ్వెవనివి, నీకేం అధికారం ఉంది, ఏ అధికారంతో చెప్పినావు నువ్వు? ఒకసారి ప్రకటన చేస్తావు, మళ్ళొకసారి వివరణ ఇస్తావు. అంటే కలెక్టర్కు ఉండాల్సినంత పరిపూర్ణత బహుశా ఆ జ్ఞానము ఈ వెంకటరామరెడ్డికి లేనట్టుగా కనబడుతున్నది. అసలు ఒక కలెక్టర్ కాకముందే అనేక అంశాల మీద, అనేక సమస్యల మీద, రైతుల మీద, కౌలు రైతుల మీద, లేదా ఇంకేనే అనేక సమస్యల మీద ఒక అవగాహనతో కూడుకున్న వాడే కలెక్టర్ అవుతాడు. ఈ అవగాహన లేని వెంకటరామరెడ్డి జిల్లా కలెక్టర్ని ఇన్ని సంవత్సరాలుగా అక్కడ ఉండడమేది. కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నది, రైతుకుండే స్వేచ్ఛను ఒక జిల్లా కలెక్టరు శాసించే యొక్క పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండడము దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది.